హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకిలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఇవాళ మనం స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం అది పావుబాజీ కింగ్ ఆఫ్ ద చార్ట్స్ ఏదంటే పావుబాజీ అండి అంతేకాదు పానీపూరి కూడా అది కూడా నేను అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియోలో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పావుబాజీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే చేసుకుంటాం సేమ్ అలానే చేస్తున్నాం ఇదిగో చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ టేస్ట్ అన్నది ఎందులో వస్తుందంటే బాజీకి గ్రేవీలో గ్రేవీ అన్నది ఎలా తయారు చేసుకోవాలో స్ట్రీట్ స్టైల్లో పర్ఫెక్ట్గా రావడానికి గ్రేవీ ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ పోసుకుందాం మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ ముందే ఉడకబెట్టుకుని ఉంచుకున్నానండి అందుకని ఈజీగా అయిపోతుందని నేను బీన్స్ చిక్కుడు పిక్కలు నెక్స్ట్ బఠానీ బంగాళదుంప ఉడకబెట్టి ఉంచుకున్నాను నేను ఈ మూడే వేస్తున్నాను మీరు కావాలి బీన్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేస్తాను ఇందులో ముందు ఇవి అయితే ఉడకబెట్టి ఉంచానండి ఈ ఆయిల్ వేడెక్కాక చిక్కుడు పిక్కలు బఠానీ గ్రీన్ పీస్ బంగాళదుంప వేసేసుకుందాం ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ వేసాను ఫస్ట్ ఫస్ట్ నేను క్యాప్సికం వేసానండి క్యాప్సికమ్ ఫ్లేవర్ అన్నది మొత్తం గ్రేవీకి పట్టి అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందని ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్ కరివేపాకు కొత్తిమీర వేసాను ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఉన్నాయి కదండీ బఠానీ చిక్కుడు పిక్కలు బంగాళదుంపలు వేసేసాను వేసేసి బాగా ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో బాగా కలుపుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆల్రెడీ మనకు బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవనవసరం లేదండి ఇలా బాయిల్ చేసుకుందాం బాయిల్ అయిపోయినవి ఫ్రై చేసుకుందాం బఠానీ అవి కూడా బాగా ఉడుకుంటాయి కాబట్టి మనకి ఆయిల్లో వేసేటప్పటికి త్వరగా బాయిల్ అన్నది అవుతాయి ఇప్పుడు ఇలా బాయిల్ అయిన వాటిల్లో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేద్దాం పసుపు ఉప్పు అయితే వేసాను ఇందులో ఇప్పుడే టమాటో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే గ్రేవీ తయారు చేస్తాం కదా అప్పుడైనా మీరు టమాటో యాడ్ చేసుకోవాలి టమాటో అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఉప్పు పసుపు వేసి కొంచెం ఇంకొంచెం ఫ్రై అవ్వాలని వేసాను నేను క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను క్యారెట్ తురుమే వేసానండి ఎందుకంటే పీసెస్ వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తురుము వేసామంటే ప్రతి దాంట్లో కూడా గ్రేవీలో మిక్స్ అయిపోయి చాలా ఫ్లేవర్ అన్నది వస్తుంది క్యారెట్ వేయటం వల్ల అందుకని నేను క్యారెట్ వేసి ఇలాగా మిక్స్ చేసేసాను ఇందులో ఎలాగా పావుభాజా అనేటప్పటికీ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా స్మాష్ చేయాలి కాబట్టి మనం ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు టమాటో నేను ఒక టూ టమాటోస్ అన్నీ యాడ్ చేశానండి అది కూడా బాగా రెడ్గా ఉండాలి జ్యూసీగా ఉండే టమాటోస్ అయితే ఈ పావు బాజాకి మంచి టేస్ట్ అన్నది ఇస్తుందండి ఇప్పుడు టమాటో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ టమాటో నుంచి వచ్చే జ్యూస్ నుంచి కొంచెం ఫ్రై అయితే అవుతాయండి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ మనం ఏవైతే వేసుకున్నామో అవన్నీ కూడా ఇంకొంచెం ఫ్రై అవుతాయి ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి ఇంకొంచెం ఫ్రై అవటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట మనం టమాటో లాస్ట్ వేసి ఇలాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ అయిపోతున్నాయి అంటే బాగా మ్యాష్ అవుతున్నాయి లేదా అని ఒకసారి గరిటితో పెట్టి చూసాను ఇప్పుడు ఇవి బాగానే మ్యాష్ అవుతున్నాయి కాబట్టి నేను ఒక చెంబు కానీ ఇలా చిన్న సైజులో ఉన్న గిన్నె ఏదో ఒకటి పెట్టుకొని మొత్తం అయితే మ్యాష్ చేసేసుకోవాలండి ముద్దలాగా అయిపోవాలి బాగా మిక్సీ పడితే మరీ చిరాగ్గా ఉంటుంది ఇలాగే మ్యాష్ చేసుకోండి ఇలాగైతే గ్రేవీ తయారైపోయింది ఇప్పుడు కర్రీ కోసం తీసుకున్నాము ఇప్పుడు ఒక బానీ పెట్టుకొని ఉల్లిపాయలు ఎంత సన్నగా చాప్ చేయగలిగితే అంత సన్నగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు నేను వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో వేసి అన్నీ కూడా బాగా లైట్గా తురుముకోవాలి ఆ తురుముకుని వేసాను అనమాట ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఎప్పుడంటే సిక్స్టీ పర్సెంట్ ఎప్పుడైతే ఫ్రై అయిందో ఆనియన్స్ ఆయిల్ పైకి వస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయినాయి అనుకుంటామో అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇలా ఫ్రై అవుతున్నాయి ఇంతకు మునుపు మనం చేసింది ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రై చేసి పెట్టాం బాయిల్ చేసినవి మళ్ళీ పాన్లో వేసుకొని ఫ్రై చేసుకుని మ్యాష్ చేసి పక్కన పెట్టామండి ఇప్పుడు ఇందులో పసుపు తగినంత పసుపు వేసుకుని ఇంతకు మునుపు వేసాం కదా మనం వెజిటేబుల్స్లో అందుకని ఈ గ్రేవీలోకి సరిపడే ఈ ఆయియన్స్కి చిల్లీస్కి వీటికి సరిపోయేంత వరకు మాత్రమే మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కంప్లీట్గా మనం స్పూన్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టి అల్లం వెల్లుల్లి కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉన్నది తీసుకుని అది ఒక పేస్ట్ అనమాట నేను కంప్లీట్గా వన్ స్పూన్ వేసాను కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపాను వేపేసిన తర్వాత అండి ఇవి ఇవి ఫ్రై అవుతాయి కొంచెం బాగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉంచొచ్చు లేకపోతే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నవి యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇలా ధనియాల పొడి వేసాను మీకు క్వాంటిటీ ప్రకారం చెప్పాలి అంటే టూ స్పూన్స్ కంప్లీట్గా వేసుకోవాలి మిరియాల పొడి వన్ స్పూన్ వేసానండి గరం మసాలా నేను వన్ స్పూన్ వేసాను చాట్ మసాలా కూడా వన్ స్పూన్ వేసాను చాట్మా ఇవి ఈ మసాలాలన్నీ వేసుకున్నాం కదండీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కారం అన్నది యాడ్ చేసుకోవాలి చిల్లీస్ ఉరికే టూ ఆర్ త్రీ తీసుకొని మనం ఫైన్గా చాప్ చేసి వేసుకున్నాం ఫస్ట్ ఆనియన్స్లో అంతే తప్ప కారం ఎక్కడా మిక్స్ చేయలేదు మనం తీసుకున్న వెజిటేబుల్స్ని బట్టి మనకి టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా కారం వేసుకుని కొంచెం అటు ఇటు కదుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంతకుముందు మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప బఠానీ చిక్కుడు పిక్కలు క్యారెట్ తురుము క్యాప్సికం వేసాం కదండీ అన్నీ మ్యాష్ చేసి పెట్టాం కదా ఆ గ్రేవీని అయితే ఇందులో వేసేసి మనం కదుపుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ కొంచెం అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా నీట్గా కదుపుకోవాలన్నమాట ఇలా కదుపుకున్న తర్వాత మనకి వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి మీకు నచ్చితే ఇంకొంచెం మేము పులుపు తింటాము అనుకుంటే ఒక్క గోళి అంతా మనం చింతపండు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పావు స్పూన్ దాకా నేను ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకున్నాను నేను ఆమ్చూర్ పౌడర్ వేసాను నేను పులుపు కోసం లేకదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు చింతపండు వేసుకోవచ్చు ఆమ్చూరు పౌడర్ వేసుకోవచ్చు మాకు ఇంట్లో ఆమ్చూరు పౌడర్ ఇష్టం కాబట్టి ఆమ్చూరు పౌడర్ వేసాను నేను నిమ్మకాయ అయితే ఒక హాఫ్ చెక్క వేసి కదుపుకుని ఇప్పుడు మనకి పావుబాజాకి మీరు ఏ స్ట్రక్చర్లో ఉంటే మీరు ఇష్టపడతారో అంతవరకు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో ఆ గ్రేవీ మనం ఒకసారి ఇదంతా ముద్దగా అయ్యిందా లేదా కన్ వచ్చింది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఎందుకంటే మనం గిన్నెతోనూ దీన్ని మనం మిక్స్ అయితే పట్టాం కాబట్టి మనం కూడా మ్యాష్ చేసేటప్పుడు బఠానీ హాఫ్ హాఫ్ అయిపోతూ ఉంటాయండి అవి మనం తింటుంటే మంచి టేస్ట్ అన్నది ఇస్తుంది మీకు వాటర్ ఎంత కావాలో అంత మీకు ఆ స్ట్రక్చర్ అన్నది మనం పావుబాజా తీసుకుని అందులో ముంచి తీస్తాం కాబట్టి ఎలా స్ట్రెచ్చర్ మీకు తినడానికి వీలుగా ఉంటుందో అలా అన్ని నీళ్ళు పోసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా గ్యాస్ మీద ఉడకాలి కదండి వాటర్ బబుల్స్ అన్నీ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నాకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నానో అంత వాటర్ పోసుకున్నాను అది కూడా మీ ఇష్టం అండి వాటర్ మనం గరితో ఇలా తీస్తే పైకి ఇలా జారుగా అలా వచ్చేంత వరకు మనం వేసుకోవాలి చూసారా మంచి కలర్ వచ్చింది ఇలా వచ్చిందని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకుందాం అండి బబుల్స్ అన్నవి బాగా రావాలి అదిగో ఇలా ఓపెన్ చేస్తే బబుల్స్ అన్నవి బాగా వచ్చినాయి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు అర్థం అనమాట ఇప్పుడు గ్రేవీ కూడా మనకి కావలసినంత స్ట్రక్చర్లో అయితే వచ్చింది ఇది కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పావు రెడీ చేసుకుందాం నేను ఫస్ట్ బటర్ వేసానండి ప్యాన్ తీసుకొని బటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ కారం అంటే ఒక ఐస్ క్రీమ్ స్పూన్ అంతా కారం వెల్లుల్లిపాయ తురుము పెట్టుకున్నాను ఫైన్గా చాప్ చేసి అవి కొంచెం కొంచెం ఏమో మిరియాల పొడి సాల్ట్ అది వేయకూడదండి ఎందుకంటే పావు భాజాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది ఈ పావు భాజా కూడా మేడ్ అండి కొంచెం కొత్తిమీర వేసాను వేసి కొంచెం అవి అలాగా ఫ్రై చేసుకుంటే వెల్లుల్లిపాయలు అన్నది ఇప్పుడు పావుని కట్ చేసి మిడిల్కి మనం పెడదాం దీనిపైన పెట్టేస్తే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పావుకి పట్టేస్తాయండి ఇలాగ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఒక సైడే కాదు బోత్ సైడ్స్ ఈ పావు అన్నది ఇంట్లోనే తయారు చేశానండి ప్రీవియస్ వీడియోలో నేను పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలి బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలని ఒక వీడియో పెట్టానండి ఆ డిస్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి ఇంట్లో పావు ఎంత ఈజీగా చేసుకోవచ్చో వీటితో చేసిన బ్రెడ్ అండ్ పావు అని నేను పెడతానండి ఒకసారి ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఈ పావులు అన్నది ఎలా తయారు చేసుకోవాలన్నది గ్యాస్ పైన చేసుకోవచ్చు ఓవెన్లో చేసుకోవచ్చు నేను ఏ రెండు విధాలుగా ఎలా చేసుకోవాలన్నది చూపించానండి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇలా పావులు అటు ఇటు ఫ్రై చేసుకున్నామండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది మనం వేసిన కారం వెల్లుల్లిపాయ కొత్తిమీర అన్నీ కూడా ఇలా యాడ్ అయినాయి చూసారు ఇప్పుడు ఇవి తీసుకుని మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం బోత్ సైడ్స్ ఫ్రై అయిపోయినాయి సర్వింగ్ ప్లేట్లో ఇలా ఉల్లిపాయ కొంచెం క్యారెట్ నిమ్మకాయ ఇవన్నీ వేసుకునండి పావు అలా తీసుకుని మనం బటర్ కూడా వేసాము పావులో అందుకని మంచి టేస్ట్ అయితే ఇస్తుంది స్ట్రీట్ స్టైల్ కన్నా ఇది ఏ మాత్రం తీసిపోదండి మేడ్ కాబట్టి ఇంకా హెల్దీగా మంచి వెజిటేబుల్స్ వేసుకొని తయారు చేసుకోవచ్చు మా పిల్లలైతే తిని చాలా బాగుందని చెప్పారు ఒకవేళ మీకు ఇదే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి